పొందుతాను. జూలై 2018 మిథున రాశి ఫలాలు. ఈ మాసం ప్రథమ ద్వితీయ వారాలలో మానసిక చికాకులు, వ్యక్తిగత జీవితం కూడా అంతగా బాగోదు. ఊహించని సంఘటనలు, వ్యాపార వ్యవహారాలు ఆటంకములతో కొనసాగును. ధనాదాయం సామాన్యం, స్నేహితులతో విరోధాలు, అభిప్రాయాలు కలవు, ఆలోచనలు కలిసి రావు. విద్యార్థులు, నిరుద్యోగుల కృషి అంతగా ఫలించవు. తృతీయ వారం నుండి స్వల్ప ధనలాభం. వ్యాపార వ్యవహారాలు సామాన్యం, ప్రయాణాల్లో ఆటంకాలు. చివరి వారంలో శుభవార్తలు, ఆశించిన ప్రశాంతత. ఈ మాసంలో 1 నుండి 2వ తేదీ మధ్యాహ్నం వరకు మీకు దశ ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది. బంధువులు, బంధుత్వాలు ద్వేషం, శత్రుత్వంతో నిండి ఉంటాయి. అదృష్టం మీ వెంట ఉండే అవకాశం లేదు. కష్టానికి, శ్రమకు తగిన ప్రతిఫలం లభించదు. అయితే 2వ తేదీ మధ్యాహ్నం నుండి 4వ వరకు దశ మీకు అనుకూలంగా మారుతుంది. ఒక శుభవార్త అందుతుంది. మీకు ప్రీతములైన వారిని కలుసుకుంటారు. కుటుంబ పెద్దలు తమ మనవళ్లతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు. సినిమాలు, మీడియా, నాటక రంగం లేక రచనా వ్యాసంగాలకు సంబంధించిన వారికి ఈ దశ చాలా ఉత్పాదక, ఫలవంతమైనదిగా ఉంటుంది. ఇతరులు ఎవరి పట్లనో మీరు విపరీతంగా ఆకర్షింపబడతారు. 5 నుంచి 7 తేదీల మధ్య మీరు మీ అద్భుతమైన సృజనాత్మక శక్తిని ప్రదర్శిస్తారు. కొత్త ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం ఉంది. మ్యూచువల్ ఫండ్లు, దీర్ఘకాలిక పెట్టుబడులతో చక్కని లాభాల పంట లభించే అవకాశం ఉంది. మీరు మీ పనులను నిబద్ధతతో నిర్వహిస్తారు. పిల్లలతో ఆటపాటలతో సంతోషంగా సమయం గడుపుతూ వారికి స్కూలు హోంవర్క్ చేయటంలో సహాయం చేస్తారు. 8, 9 తేదీల్లో మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మీ బంధువులకు సాయం చేస్తూ మీ దయా స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే 9 నుంచి 11 తేదీల మధ్య చంద్రుని కలియక మీకు చాలా బాధ కలిగించే అవకాశం ఉంది. జూదం, స్పెక్యులేషన్ వ్యవహారాల్లో పాల్గొనకండి. దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మీరు మీ చుట్టూ ఉన్న ఇబ్బందులు, దుష్టత్వం గమనించి నీరసంగా, నిస్పృహగా ఉండే అవకాశం ఉంది. ఎవరితోనూ మీకు జగడం జరగవచ్చు. ఆ సమయంలో ఎవరిదో మరణవార్త మీకు తీవ్రమైన బాధ కలిగిస్తుంది. అయితే 12, 13 తేదీల్లో చంద్రుడు మీ రాశిలో మీకు సహాయకారిగా ఉంటాడు. స్కూలు లేక కాలేజీలో అడ్మిషన్, పని చిటికలో అతి సులభంగా జరిగిపోతుంది. మీకు మీ ప్రాజెక్టులకు పూర్తి చేయడానికి కావలసిన ఆత్మస్థైర్యం మెండుగా ఉంటుంది. మంచి లాభదాయకమైన ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం కూడా అధికంగా ఉంది. 14, 15 తేదీల్లో మీకు సామాజిక వేడుకలకు, కాన్ఫరెన్స్లకు లేక వివాహ వేడుకలకు రమ్మని ఆహ్వాన అందే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలకు పిలుపునిచ్చే అవకాశం ఉంది. ఛాలెంజ్ను మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. 16, 17 తేదీలు మీకు చాలా శుభకరమైన సమయం. ఆర్థికంగా మీకు కొత్త ఆదాయ వనరుల నుండి ధనం ప్రాప్తించడం వల్ల ఆర్థికంగా బాగా బలపడతారు. గట్టి పోటీలు ఉన్నా మీరు చక్కగా విజయం సాధించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఇంటిని అలంకరించడంలో బిజీగా ఉండే అవకాశం ఉంది. 18, 19 తేదీల్లో 4వ భావంలో చంద్రుడు మీకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. మీకు చాలా బాధ కలిగించే అవకాశం ఉంది. ఇతరుల అనారోగ్యం వల్ల మీరు ఆసుపత్రికి వెళ్ళవలసిన అవసరం కలుగుతుంది. మిమ్మల్ని విమర్శించే వారు మీ వెనకాల మీకు ద్రోహం తలపెట్టే అవకాశం ఉంది. బయట ఆహారం తినకుండా వీలైనంత వరకు సామాన్య జీవితం గడపడానికి ప్రయత్నించండి. ఏ విధమైన మత్తు పదార్థాలు, మద్యం తీసుకోకండి. దానివల్ల చాలా తీవ్రంగా మీరు రోగగ్రస్తులయ్యే అవకాశం ఉంటుంది. 20, 21 తేదీల్లో మీరు మీ విజ్ఞానాన్ని పెంచుకుంటారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుతూ కొత్త విషయాలు నేర్చుకుంటారు. 22, 23 తేదీల్లో ఒక చోట నిలిచిపోయిన మీ ధనం మీకు అందుతుంది. మీరు నిజమైన మంచి మనిషిలా ప్రవర్తిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో విజయం 24, 28 తేదీల మధ్య ప్రాప్తించే అవకాశం ఉంది. దంపతులు విహారయాత్రకు వెళ్ళటం కానీ, వైవాహిక జీవితం ఆనందంగా గడపటం కానీ జరిగే అవకాశం ఉంది. మీ హాబీలను నెరవేర్చుకుంటారు. 27 నుంచి 29 తేదీల మధ్య దశ ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది. ఈ దశలో మీరు చాలా వివేకంతో జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలిసిన వారు మిమ్మల్ని బాధించడం కానీ, మోసం చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. అతిథుల రాక మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడుతుంది. 30, 31 మధ్య కాలంలో మీ ప్రభుత్వ సంబంధిత పనులన్నీ విజయం సాధిస్తాయి.
సూర్యుని తాత్కాలిక నివాసం మీ రాశిలో ఉండటం వల్ల మీకు అద్భుతమైన మానసిక ధైర్యం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి అనుకోకుండా లాభాలు కానీ జీతంలో పెంపు కానీ లభించే అవకాశం ఉంది. మీకు మీ అత్తవారింటిలో కూడా పట్టు ఉండే అవకాశం ఉంది. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.